హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఎప్పుడు ఒకేలాంటి చట్నీ తిని బోర్ కొట్టిందా? ఈసారి వెరైటీగా పాతకాలపు మినప్పప్పు పచ్చడి చేసుకుందాం. దానికోసం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అరకప్పు పొట్టు మినప్పప్పు వేసుకోండి. ఈ పొట్టు మినప్పప్పు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పైగా ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇది ఫ్రై చేసుకుంటూనే కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం మినప్పప్పు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు ఈ విధంగా రంగు మారుతుంది, అలాగే మంచి వాసన కూడా వస్తుంది. ఇంతవరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇవి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ప్యాన్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అంతే మోతాదులో బెల్లం తీసుకోవాలి. వీటిలో నీళ్లు వేసుకుని చింతపండు బెల్లంని కలిపి ఉడికించుకోవాలి. బెల్లం బాగా కరిగింది, అలాగే చింతపండు కూడా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మినప్పప్పు మిశ్రమంలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో చింతపండు బెల్లం ఉడికించిన రసాన్ని కూడా వేసుకోవాలి. మనం వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. చూసారు కదా, మినప్పప్పు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వాటర్ని ఎక్కువ తక్కువ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది, పైగా ఆరోగ్యకరమైన చట్నీ కూడా. థ్యాంక్స్.